పూర్ణా పూర్ణా అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాక ఎక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయన్నయ్య ఎక్కడ? ఇక్కడ మొగోళ్ళే ఆడోళ్ళని కొడతారనుకున్నాను. ఆడోళ్ళు కూడా మొగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? ఇలా అయితే ఆ అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య అవ్వు. బాబు ఈ ఊళ్ళో మనం ఉండలేవయ్యా, ఆడవాళ్ళు మొగోళ్ళని పెట్టుకుని కొట్టేస్తున్నారయ్యా. వీడికి ఏం మందు పెట్టి మార్చేసావు గానీ, కొంపలో ఉన్న వాళ్ళందరికి మందు పెట్టి మార్చేసాయి బాబు, నీకు పుణ్యం ఉంటది. అదంత ఈజీగా సార్, వీడికంటే మీ మరదలు నెరవేశా. మొత్తం ఫ్యామిలీకి ఏమేరా? నా మరదలు నెరవేసావా? ఎరయటానికి అది ఏమన్నా ఎండుచేప ఉల్లిపాయా? కా సార్, ఆడు మీ మరదలు లవ్ లో ఉన్నారు. వీడు మా మరదలు లవ్? అంతే సార్. ఆహా ఏం కులుకుతున్నావురా, నీ కూలుకు తగలయ్యా. వీడు నా మరదల్ని లవ్ చేస్తున్నాడని తెలిస్తే వీళ్ళు నన్ను వేసేరు కదా. నేను ఎందుకున్నాను సార్? అంతే కదా, నువ్వు ఉన్నావునే ధైర్యంతోనే బతుకుతున్నాను బాబు. హోమ్సిక్ హోమ్సిక్. యవ్వన్ గురించి ఆలోచన చేసేది లేదు. ఏ శరీ నా గురించి అస్సలు ఆలోచన. ఎవడ్రా నువ్వు? అర్థంలే యేసిస్తా కొడుకులను. ఆ పూర్ణ వదిలేండి, వాడిని నేను హ్యాండిల్ చేస్తా. రే కొడుకుల గుట్నాలు వల్ల కొట్టే మూడ్లో వచ్చినా నువ్వు నడిమిట్లో పరిచయం చేయకు. నీ టెంపో నాకు అర్థమైంది, కొంచెం ఆగు. టాస్ వేస్తా, టాస్ లో ఎవరు నెగితే ఆ పూర్ణ సొంతం. ఏ నడిమిట్ల నీ బొంగులో టాస్ ఏంద్రా బాయ్, నువ్వు బకాలతో కొడుకులు. ఏ బండడు నువ్వు, బాగా రెచ్చిపోతున్నావు. సరే ఓ పని చేద్దాం, మీరు నేను కొట్టేసుకుందాం. ఎవరు విన్ అయితే పూర్ణ వాళ్ళ సొంతం. నీ అంత ఎమోషనల్ కాకపోయినా వాడిని నేను బాగానే హ్యాండిల్ చేయగలను కదా. ఎమోషన్ తొగడా నాన్న, అంత ఓవర్ యాక్షనే. నీకు తెలివంది ఏమున్నదన్న, నువ్వైతే ఎగ్దం రిధంలో ఉన్నావు. గీ మ్యాటర్ నువ్వు హ్యాండిల్ చేసుడే కరెక్ట్. నమస్తే అన్న, ఉంటానా మంచిది. 7 రూపాయలకి తక్కువ షారానాకి ఎక్కువ ఐటమ్ కాడు. డూడ్స్ అన్న, రేపొద్దున 800 వేసి ఫ్రెష్ గా నా మీద రారు కదా. ఊకోనా, పొద్దున ఎంట్రన్స్ చేస్తున్నది, మేము చదువుకోవాలి. అబ్బో టిప్పర్లు వేసుకరానరా, రూము పోగానే ముందు తలుపేసుకొని చావండి. ఎవడొచ్చినా తలుపు తీయద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది, లంకను తిండి పెట్టుకుని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. ఏంటి వీరప్రతాప్, ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై. మా వంటర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీరప్రతాప్ ఏముందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీరప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వేరే కట్ చేశాను, అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి, టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బాబు గారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బాబు గారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. మేము బెడ్రూమ్ లో పడుకుంటాం, నువ్వు వెళ్ళి హాల్లో పడుకో. ఎక్కడ పడితే అక్కడ తాగి పడి పడి నీకు బెడ్రూమ్ ఎందుకురా, ఆ బెడ్రూమ్ లో పడుకుంటాడు. మీరు ఇక్కడ ఎక్కడ చావండి, టీ తీసుకోండి. థాంక్స్ సార్. కాల్ పీయండి ఆయన, టీ పెడతా. తన లగేజ్ తో వచ్చాడు కదా, రెంట్ ఒక 5,000, మీల్స్ ఒక 2,000 ఎక్స్ట్రా అవుతుంది. అందరం కలిసి ఒకే రూమ్ లో ఉన్నాం కదా. ఫ్లైట్ లో వెళ్తున్నారు అనుకోండి, ఫ్లైట్ ఖాళీగా ఉంది కదా, కూర్చుంటారంటే ఊరుకుంటారండి, టికెట్ కొడతారు కదా. ఇది అంతే. రే ప్రతాప్ సార్, రేపు మన బర్త్డే, బ్యాంక్ నుంచి లక్ష ఎత్తుకొచ్చి పార్టీ చేసుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే బాబు. నువ్వు ఇక్కడే చేస్తావా? హ్యాపీ బర్త్డే పూర్ణ. సారీ, ఈ పుష్ ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మీద పడ్డ ఓకేనా?
సారి ఈ పుష్ ఏంటి బాబు కొట్టడం ఇక్కడ కూడా ప్రశాంతత లేకుండా ఇంటి ఓనరే ఉండి వాడికి మీరు భయపడతారేంటి సార్ ఏం చెప్పమంటారండి బిగినింగ్ లో అలాగే ఉండేవాడిని అదే ఇప్పుడు ఈ స్థితికి తీసుకొచ్చింది ఏంటిది సిగరెట్ పీక ఇక్కడికి ఎలా వచ్చింది పొద్దున్న కాల్చి పాడేశా పొద్దున్నే కాల్చి పడేసావా ఇది ఎవరిల్లనుకుంటున్నావురా ఎవరిల్లనుకుంటున్నావురా ఎస్బీఐ మేనేజర్ వీరప్రతాప్ ఇల్లురా వీరప్రతాప్ అంటే ఏంటో తెలుసురా నీకు వాడేంటో తెలుసురా నీకు రేయ్ ఇంకొకసారి సిగరెట్ పీక్ ఇక్కడ కనపడిందో వీరప్రతాప్ లోని వీరత్వం బయటకు వచ్చి మీరు ఇంటి బయటకు వెళ్తారు పోనీ అంతటితో ఆగానా ఆగల ఏంట్రా ఇది బీర్ బాటిల్ బీర్ బాటిల్ చా నేను పాలు చేసా అనుకున్నాలే చిన్నపిల్లలు పాలు తాగుతారు అది నిన్ను ఊడుస్తా వెళ్ళిపోకే అంత మాట అన్నారా దొరద బాబు దొరద బ్యాచులర్స్ బీరు తాగకపోతే నిమ్మకాయ రసం తాగుతారా బాబు నెల నెల అద్దె కడతాడు కదా నీకు ఎందుకు ఊరుకోవచ్చు కదా అంతటి తాగలా ఇంకా రచ్చిపోయా మళ్ళీ చూడు రే అగాగు టైం ఎంతైంది పదకొండున్నర అయిందే ఇంత ధైర్యంగా చెప్తున్నారా ఇది ఏమన్నా లాడ్జింగ్ అనుకున్నావా నీ స్టోర్ చెప్పుడు రావడానికి వెళ్ళడానికి పోనీ పని చేయి తలుపు చూసింది లోపల మా ఆవిడ మా మరదలు ఉన్నారు లోపలికి వెళ్ళు నేను ఇక్కడ కూర్చుంటాను యూస్లెస్ ఫెలో ఏయ్ ఎవరా ఏం మాట్లాడుతూ వెళ్ళిపోతావంటే ఏంటా ఆగమంటే ఆకుండా వెళ్ళిపోతావంటే వాట్ ఈస్ టైం నేను ఎవరు అనుకుంటున్నావు వీరప్రతాప్ ఎస్బీఐ మేనేజర్ పిలిస్తే అంతే బాబు వాడు బ్రేక్ అయిపోయాడు నేను బస్ట్ అయిపోయాను అయినా బాబు వాడేం చేసుకుంటే మనకెందుకు అయినా అందరూ మళ్ళాగే 5:30 వచ్చేసి గబగబా స్నానం చేసి 7:30 వార్తలు చూసి పడుకుంటారా వాడు టైం వాడు ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాడు మధ్యలో నాకెందుకు నేను ఈ బాధ పడలేనండి టేక్ ఇట్ ఈజీ సార్ వాడి సంగతి నేను చూసుకుంటాను ప్రతాప్ గారు లాస్ట్ మంత్ రెంట్ బ్యాలెన్స్ ఉండిపోయింది ఏంటి బాబు ఇది కోపం వస్తే 4 మాట్లాడండి 4 పేకండి ముందు పూర్ణ వేరు ఇప్పుడు పూర్ణ వేరు తీసుకోండి సార్ ఈ మార్పేదో నేను ఇక్కడ ఉన్నప్పుడే వస్తే ఎంత బాగుండేది బాబు ఏం జరిగిందండి ఏం జరగలేదు బాబు నాకు ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడికి అదే ఆ పల్నాడు ఏరియా మాచర్ల మండలం ఇరగవరం మా ఊరే మీ ఊరా ఎందుకు మీరు అక్కడ ఎక్కడ ఉన్నారు అది మా బ్యాంక్ లో క్వార్టర్స్ ఉంటాయి కదా బాబు అక్కడ ఉంటాను బ్యాంక్ క్వార్టర్స్ లో ఉండడం ఏంటండి మీరు మా ఇంట్లో ఉండాలంతే చచ్చిన ఉండను నాకేం అవసరం వాళ్ళ ఇంట్లోనే ఉంటా 1,50,000 ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ తెప్పించుకున్నాను 1,50,000 3 రెట్లు వసూలు చేయకపోతే నేను వీరప్రతాప్నే కావాలి మీరు మా ఇంట్లోనే ఉంటున్నారు అంతే అలాగే బాబు నువ్వు మరింత గట్టిగా చెప్పి అమ్మ నొప్పించిన తర్వాత నేను వేరే చోట ఎందుకు ఉంటాను తప్పకుండా మీ ఇంట్లోనే ఉంటా వెరీ గుడ్ నమస్తే గుడ్ ఈవినింగ్ సార్ ఏం ప్రతాపం చీకటి పడేదాకా ఏం చేస్తున్నావా ప్రతాపం కాదు సార్ ప్రతాప్ బ్యాంక్ లో కొంచెం అర్జెంట్ పనుండి లేట్ అయింది సార్ అయినా మీ అభిమానానికి థ్యాంక్స్ సార్ అభిమానం కాదు ఈ ఇంటోడు అని పక్కూరుడికి తెలిసిందనుకో ఎంటబడి నరికేస్తారు మంచి మంచి కట్టుబాట్లు సార్ నమస్కారం అమ్మా పోయి గుడ్లు మార్చుకురా లోన భూవేద్దు గాని నా తల్లే ఓకే బాయ్ మంచి టైం చూసుకుని నువ్వు ఎలాగైనా నా లవ్ మీటర్ మా ఇంట్లో చెప్పాలి ప్లీజ్ ఇప్పుడే కదా లవ్లో పడ్డావు కొన్ని రోజులు ఎంజాయ్ చేయడు ఓకే నమస్తే బాబు సార్ బాగున్నారా ఇంట్లో బాగా సెట్ అయినట్టున్నారు బాగా సెట్ అయ్యానండి వీరప్రతాప్ గారికి మనీలు చాలా బాగా నచ్చి ఇక్కడే 1 ఇయర్ పాటు ఉండిపోతా అని చెప్పారంట కుమ్మేంటి సార్ మీకు ఎందుకు ఓకే ఒక్క నిమిషం హాయ్ డార్లింగ్ డార్లింగ్ హలో ప్రతాప్ గారు ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంటామేంటి బాబు 1,50,000 ఇచ్చి నరకానికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టుంది అదేంటి సార్ అదేంటంటారంటే ఊరంటే పొద్దునే లేవగానే కోడికోతలు కళ్ళాపి చల్లటాలు గడ్డ పెరుగు ఎక్స్పెక్ట్ చేసి
వన్ ఇయర్ ఇక్కడే ఉంటానని ప్రామిస్ చేశాను బాబు. అవేవీ లేవే ఇక్కడ? అవేమీ లేకపోగా కత్తులు కటార్లు కండలు తిరిగిన దున్నపోతులు నరుకుతా చంపుతానే శబ్దాలు వినపడుతున్నాయి బాబు. నాకు మా ఇల్లు గుర్తొస్తుంది, నేను ఇక్కడ ఉండలేను బాబు. హోమ్ సిక్ నచ్చకపోతే ఎందుకు ఉండడం, వెళ్ళిపోవచ్చు కదా. అది జరిగింది బాబు. ఒకసారి ఇక్కడ నచ్చక బ్యాంక్ క్వార్టర్స్కి వెళ్ళాను. చొక్కా పట్టుకుని టపీ 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 మీద నాలుగు పీకి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేంటండి అలా పీకుతారని అడిగితే ప్రేమన్నారు బాబు. ఇలా ప్రేమ తగలయ్యా. ఎప్పుడు చూద్దామా అనుంది. ఏం లేదు బాబు, మా ఇంటి మొత్తానికి ఉంది ఒకే ఒక సెల్ ఫోను. రెండు రోజుల నుంచి హోమ్ సిక్తో మా ఆవిడతో మాట్లాడదాం అనుకుంటే 2 డేస్ నుంచి ఎంగేజ్ మీద ఎంగేజ్ బాబు. అసలు ఏం మాట్లాడతాడు బాబు వీడు మా మరదలతోటి? ఏదో లోలో ఉన్నాడు సార్, మాట్లాడే మీరు వెళ్ళి ఫోన్ అడగండి ఇచ్చేసాడు. ఏం లేదు బాబు, హోమ్ సిక్ వల్ల బాబు. నీ చేతిలో ఉన్న దిండుని నేనయ్యి నిన్ను గట్టిగా వాటేసుకోవాలనిపిస్తుంది అండి. ఏంటి ఒక నిమిషం డాలి. నేను మా ఆవిడతో మాట్లాడుకుని చాలా రోజులైంది, హోమ్ సిక్తో ఉన్నాను, ఒకసారి మాట్లాడుకోవచ్చా? ఒక నిమిషం. మీరంతా ఎలా ఉన్నారని అన్నీ అడుగుతున్నాడు. ఆయనకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బాగున్నారంట. ఏమన్నా కావాలా? సరే నువ్వు చెప్పావుగా. నువ్వు చెప్పు డాలి. బాగున్నారని చెప్పావు కదా. అన్నయ్య కూడా అడిగాని చెప్పమన్నాడు. చెప్పాను. ఓకే, నేను ఇంకా మాట్లాడక్కర్లేదుగా. మీరు మాట్లాడుకుంటారు. హలో రండి కూర్చోండి. మా చిన్ననే నీ కాబోయే మావగారు వీరశివుడు పేరు వినే ఉంటారు. జమ్మల మడుగులో ఒంటి చేత్తో 6 నరికాను. ఏం ప్రతాపం, ఎక్కడికి బయలుదేరావు? ప్రతాపం కాదు సార్, ప్రతాప్, బ్యాంక్ బయలుదేరాను. మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది దా. ఈయన వీరశివుడు, మన అమ్మాయిని చూడటానికి వచ్చాడు. నమస్కారం అండి. ఫ్రెండ్స్ తో వచ్చారండి? అమ్మా నాన్న రాలేదా? అందరం కలిసి ఉంటే పగవాళ్ళు లేచడానికి చూస్తారు, అందుకే కలిసి రాం. ఓ మంచి స్కీమే. అమ్మాయి ఇంకా రెడీ అవుతుందా? చాలే రమ్మనండి, ఒకే చోట ఎక్కువసేపు ఉంటే నాకు ప్రమాదం ఉంటుంది. అమ్మాయి నచ్చింది. పేరేంటి? మానస. పేరు కూడా బాగుంది. నా పేరు వీరశివుడు. నీ చేత్తో కాఫీ ఏమైనా ఇస్తావా? కాఫీ అంటే ఇవ్వు. పల్నాటి పౌరుషం కనబడుతుంది, మళ్ళీ నచ్చినావు నువ్వు నాకు. ఏం చదువుకున్నావు, 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? ఏ ఊరు నుంచి వస్తున్నారు? జమ్మల మడుగు. ఎన్ని సుమల్లో వచ్చారు? 2. ఓహో, రానుపోను ఎంత ఖర్చు అవుద్ది? రానుపోను 10,000 అవుద్ది. భోజనాల ఖర్చు ఒక 5 కదా? అవుద్ది. మొత్తం కలిపి 15,000. అమ్మాయి నాకు నచ్చినది. అమ్మా నాయనతో మాట్లాడి లగ్గాలు పెట్టుకోండి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి నీకు ముందే తెలుసా? ఎవరికి చెప్పకండి, ఆ అమ్మాయి నాకు అబ్రాడ్లోనే తెలుసు. అమ్మాయి కోసం వచ్చావా? ఏదో అలాంటిదే సార్. ఆ అమ్మాయి కోసం వాళ్ళ అన్నయ్యతో ఫ్రెండ్షిప్ చేసి ఇంట్లోకి వచ్చావా? బాగా క్యాచ్ చేశారు సార్. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా, నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? అబ్బో వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. నీకు తెలియటంలా పిచ్చేది వల్ల. ఇట్స్ ఓకే. ఇరాగదా, ఈ తిరగలు తిరగతానే ఉంటదా? మనం ఆపితేనే ఆగుతుంది. తినడం పొలంలో తిరిగే మోటార్ కూడా గంట సేపు ఆడితే కాసేపు రెస్ట్ ఇస్తారండి.
మిమ్మల్ని మాత్రం 365 డేస్ వంట రూమ్ లో పడేసి నాన్ స్టాప్ గా ఆడించాడు. నాకు సుతరాము నచ్చలేదండి. రెస్టా? ఈ ఇంట్లో ఉన్న మందిని చూసావుగా, ఈ తమ్మని మేపాలంటే కుంభాలు కుంభాలు వండాలి. అందుకనే లైఫ్ అంతా ఈ 4 గోల్డ్ మీ కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటా. అరే పొద్దున్న లేవగానే టిఫిన్, టిఫిన్ తింటూనే మధ్యాహ్నం భోజనానికి ఏం చేయాలా అని కాసేపు. ఓకే మధ్యాహ్నం మంచి భోజనం రెడీ అవుద్ది. తినగానే 4 గంటలకు బజ్జీలు వేద్దామా పకోడీలు వేద్దామని డిస్కషన్. అది అవగానే నైట్ మంచి భోజనం ప్రిపరేషన్స్. మళ్ళీ పొద్దున్న లెగ్గానే టిఫిన్, దానికి తజ్జన భజ్జనలు. ఏంటండి లైఫ్? ఓ 10 ఏళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే కూరగాయలు ఉప్మా పులిహోర తప్ప ఏమీ కనపడదు. అంతకంటే ఏం చేయగలం? ఒక 1 వారం రోజులు ఈ వంటగదికి తాళం వేయాలి. మస్తానగడ్ హోటల్ నుంచి క్యారెట్ తెచ్చుకోవాలనేగా మీ ఐడియా? అలా అర్థమైందా నీకు? ఓ 1 వారం రోజులు వంటగది మర్చిపోయి బయటికి వెళ్ళి హాలిడే ఎంజాయ్ చేద్దామండి. అది నేను చెప్పేది. బయటిక చంద్రమండలం కా అన్నట్టు అడిగారేంటండి? ఎప్పుడో పెళ్ళైన కొత్తలో తిరుపతి యాత్రలు కనిపోయాం బాబు, అంతే. నేనైతే 1990లో ప్రేమ పావురాల సినిమాకి వెళ్ళాను బాబు, అంతే. అబ్బు జిల్లా దాడితే ఫారెన్ వెళ్ళినట్టు ఉంటుందేమో. వెళ్దామమ్మా పెద్దమ్మా, పెద్దమ్మా ప్లీజ్, పెద్దమ్మా వెళ్దాం, పెద్దమ్మా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే సరే, వెళ్ళి మీ పెదనాన్ని బాబాయ్ని అడుగు పో. ఓకే. ప్రతాప్ గారు, జయబాబు గారు మమ్మల్ని అందరినీ 1 రోజులు బయట తీసుకెళ్తున్నారు, మేము కూడా అందరు గాని. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడేస్తున్నాడు. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీకోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్ రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలో చెప్పొద్దా నీది. అనిత ఈ టులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మామ్. హాయ్ జై. హాయ్ 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 గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా బెల్లం చుట్టూ ఏగల ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నేను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్ అన్నాడు కిడ్. ప్రతిసారి నీకు పెళ్లి చూపులని ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడం లేదే. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఈ శకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనుక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళో తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదు అది, తెలివితేటలు. విను ఆడు, పోరా బయటికి. ఏ పోరా, నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకో. పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా? ఏదో ఒక యాంగిల్ లో ఉన్నాలే. చాలు ఒక యాంగిల్ చాలురా, అన్ని యాంగిల్ ఎట్టా ఉంటావరా? హలో ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మర్దలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చేదానికి ఎవరు నచ్చరు. అగరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది గానీ నీ ఫేస్ నట్టే వేసుకుంటది. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విన్ను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటా. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్ గా గుర్తుందిగా. అబ్బా 4 సంబంధాలు చెడగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నా, మనల్ని ఎవరు విడదీయలేరు, అంతే కదా. దానికి ఎందుకంత ఇదైపోతావు? 4 సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయిన చెడగొట్ల ఏడు పాపి ముందా కారాపు. Hey!
బాబు, ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్టంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడరా ప్లీజ్. బాసు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధ పేరుతో మా ప్రేమను చెప్పొద్దు. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో. అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీప్ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్. హ్యాపీ? బావా, చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాం, అసలు పల్లెటూరు చూసుండవు. పండగ చేసుకుంటున్నావా? అమ్మ కూడా వచ్చి ఉంటే నిజంగా పండగలాగే ఉండేది. అత్తయ్య మామయ్య దగ్గరికి రావాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నీ పెళ్ళి. ఎవరైనా ఉన్నారా? అంటే అదే గర్ల్ ఫ్రెండ్ ఉండేది కాలేజీలో, మేబీ ఇప్పుడు పెళ్ళిపోయి ఉంటుంది. హట్ట అయితే నాకు కూడా 10-15 మంది ఉన్నారులే. అదే సారీ, 10-15 మంది వెంట పడ్డారని. ఇప్పుడు ఎవరు లేరా? హైదరాబాద్ లో అమ్మాయిలు చాలా ఫాస్ట్ అన్నారే, ఇంత వీకా? కాదు, ఇట్లాంటి అమ్మాయి కావాలని ఏమైనా కోరికలు ఉన్నాయా? నేను కొంచెం హైట్ కదా, యావరేజ్ హైట్ ఉన్న అమ్మాయి అయితే బెటర్ అన్న ఫీలింగ్. నువ్వు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి అమ్మాయి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటే ఎట్ట వర్కౌట్ అవుద్ది? అమ్మాయి కూడా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటేనే అన్నిటికీ బాగుంటుంది, అర్థమైందా? ఇంకేమన్నా ఉన్నాయా? చదువుకున్న అమ్మాయి అయితే బెటర్. ఏంటి బెటరు? తింటావా చదువుని? చదువుకునే కాడి నుంచి నువ్వు నేను సమానం, బొంగు భోషణం అని ప్రతిరోజు గొడవలు. పుట్టే పిల్లలకి ఏబిసిడీలు ఒంట్లో నేర్పించుకుంటే చాలు, కొంచెం వాడండి అయ్యా. ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎవరు లేని అమ్మాయి అయితే అమ్మను బాగా చూసుకుంటుందని నా ఫీలింగ్. సంక నాకిపోతావు. ఎవరు లేని అమ్మాయి అయితే నీకు కూడా ఎవరు లేకుంటే బాగుండు అనుకుంటుంది. అదే అందరి మధ్యలో పెరిగిన అమ్మాయి అయితే ప్రేమలు విలువలు తెలిసి నిన్ను మీ అమ్మని బాగా చూసుకుంటుంది. పెళ్ళంటే జీవితంలో ఒకేసారి వచ్చేది, ఒక్క ఛాన్స్ ఇస్తే జీవితాంతం ఇక్కడ పెట్టుకుని చూసుకునే మనిషి దొరకాలి. కరెక్ట్గా చెప్పానా? అది సరే, నీ లవ్ స్టోరీ సంగతి ఏంటి? నువ్వు నాగులు లవ్ చేసుకుంటున్నాను ఇంట్లో చెప్పేయచ్చు కదా, ప్రాబ్లం ఏంటి? ఏంటి, నల్ల నాగులు బాగుతానా? లవ్వా ఔవ్వా, నా ముందు అంటే అన్నావు కానీ ఆడి ముందు అనమాక. పాపం తప్పుగా అర్థం చేసుకున్నందుకు గుండాకి చచ్చిపోతాడు. అసలే నల్ల ప్రాణం. వరుసకి బావే అయినా పాపం చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచాడు. చదవా. చాక్లెట్లు ఇంకొద్దు, బాగోడు. చిన్నప్పటి నుంచి దాన్నే నమ్ముకుని బతికాను, ఇప్పుడు నన్ను వదిలేక వెళ్ళిపోతురా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందని? ఉద్యోగం చేయడానికి వెళ్తుంది అంతే కదా. అబ్బో, ఆ చదివిన చదువు కలెక్టర్కి వచ్చేది మరి. అసలు వాళ్ళు ఉండదండి, నాలుగు లేదేంట్రా, మా ఇద్దరు తేడా ఏంటి? తేడా ఎంత? కూర్చోండి, ఒకసారి అనుకుందాం. అవునవును, అనుకుంటే బెటర్. అతను హైట్ ఎంత ఉంటాడు? బూట్లు వేసుకుంటే మహానాంతి ఉంటాడు. నీ కళ్ళు ఉన్న కాకులు పొడిచినాయా? అతను బాచి పెట్టలేదు, కూర్చున్నావుటే నువ్వు నుంచున్నావుటే. హైట్స్ ఎంత తీసేయి? మరి కలరు? అతని కలర్ కేంట్రా? ఎలా, మా కలర్ కూడా బాగానే ఉంటది. నీదే కాకపోతే కొంచెం నలుపు. తీసేయండి తీసేయండి. నెక్స్ట్ ఇంకేంటి? చదువు, కూర్చో కూర్చో కూర్చో. వీడికి లేదనేగా, తీసేయి. నెక్స్ట్ ఉద్యోగం. ప్రతి ఒక్కళ్ళు లేచిపోవడమే. ఏయ్, చదువు లేకుండా ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ మాత్రం మాకు తెలీదా? కూర్చో.
తీసాయి నెక్స్ట్ చెప్పరా. అన్ని తీసేస్తే ఇంకేముంటాయి? ఓ పని చెయ్యి, నేరుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళు, మొత్తం విషయం చెప్పి అటు అటు తెలిపోద్ది. రోజు ఫోన్ చేస్తుండు. అబ్బా ఈరొకడు వెన్ను, నీకు విషయం చెప్పాలి. ఊరెళ్తుంటే ఇప్పుడేంటి, తొందరగా చెప్పు. ఎలా చెప్పాలో ఎట్టు చెప్పాలో అర్థం కావట్లేదు. అది నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను చూస్తూనే పెరిగాను. నా మనసు ఇప్పుడు నీ చుట్టూనే తిరుగుతుంటుంది. ఇలా చెప్పడం రైటో రాంగో తెలియదు, కానీ నీ పర్సనాలిటీ, నీ అందం నన్ను అల్లాడించి కుదిపేసింది. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా విచిత్రంగా ఉన్నా మా నీడు చూడు భలే ఉంటుంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్. ఐ లవ్ యూ బాబాయ్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడా గాడివి కూడానా? చంపేస్తా. ఎవదో ఫ్లాష్ లాగా కనపడి వెళ్ళిపోయాడు. ఇంకా వాడి గురించి ఆలోచిస్తూ ఉంటావా? యు నో అబౌట్ బాయ్స్, వాడు కూడా నీలాగే డిస్టర్బ్ అయి ఉంటే వదిలిపెట్టేవాడా? వెంట పడి హింసించేవాడు. జస్ట్ ఫర్గెట్ హిమ్. వీడేనా? నువ్వేండి ఇక్కడ? ఇది మీ స్ట్రీట్. ఆ రోజు నైట్ నిన్ను ఇక్కడ దింపాను, నైట్ కదా సరిగా గుర్తులేదు. ఆ రోజు నువ్వు ఏదో థ్యాంక్స్ అని కూడా చెప్పావు. ఎస్, నీ పేరు నీ పేరు నీ పేరు నీ పేరు మానస. మానస రైట్? వాట్ అ కోఇన్సిడెన్స్. నా బాయ్ కరెక్ట్గా మీ స్ట్రీట్లో మీ ఇంటి ముందే ప్రాబ్లం వచ్చి అయిపోయింది. ఫనీ రైట్? రియల్లీ ఫనీ. హారన్ వన్ సెక్ డూడ్. బైక్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్ట్రేంజ్. వీడు కూడా డిస్టర్బ్ అయ్యాడు. హై గర్ల్స్, ఐఎమ్ జే. యా, వీళ్ళైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, బ్లా బ్లా బ్లా. నువ్వు నా గురించి వీళ్ళకి చెప్పావు కదా, దట్స్ రియల్లీ కూల్. కాఫీ? హేయ్, కాఫీ తాగి కాలేజ్కి వచ్చేయి. కమ్ ఆన్ గర్ల్స్. సీ, బైక్ కూడా రెడీ అయిపోయింది. సమ్ ఆఫ్ ది టైమ్ జయ్ కదా. హాయ్. హాయ్ గర్ల్స్. సిలీగా కాఫీ ఏంటి? ఐఎమ్ సో సిలీ. డిన్నర్, వైన్ అండ్ డిన్నర్ టునైట్. సారీ జయ్, గ్రాసరీస్ కొనుక్కోవాలి, రూమ్ క్లీన్ చేసుకోవాలి. సమ్ అదర్ టైమ్. సమ్ అదర్ టైమ్. నో టైమ్ బేబీ. హే సుష్మా, ఇళయరాజాకాశం చూసి స్టార్స్ నేను చూసాడు. That's not funny, girls. Good night. Bye-bye. Repent program. Oh, we can get the countryside and it's really fun, you know. If you want to join, you can join. Actually... Yeah, some other time. Anyway, later apudu nee intu mundu vachutanu. If you want to come, you can come. Morning 7. Bye-bye. Good morning, sir. Good morning. Good morning. Good morning, ma'am. Hi, Kishore. This is Vanilla. Hello, ma'am. Hi. Vanilla, this is your cabin. No, room, Radhi. Shut up.
సార్, అది ఒక కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన ప్లాన్ బంజారాహిల్స్లో ఇచ్చాం కదా సార్. యాక్చువల్గా అది ఏంటి మాట్లాడుతున్నావు? తను కొత్తగా వచ్చింది కదా సార్, వర్క్ ఎలా చేయాలో నేర్పుతున్నాను. తను పని చేయడానికి వచ్చిందని ఎవరు చెప్పారు? టైంపాస్ చేయడానికి వచ్చింది. మన పని మనం చేసుకుంటే బెటర్. నాతో క్లోజ్గా మాట్లాడుతుంది సార్, ఎలా అవాయిడ్ చేయగలను? గేదెలతో కుక్కలతో దారిన పోయే గన్నెలతో తను అలాగే మాట్లాడుతుంది. అది గేదెలు గొప్పతనో నీ గొప్పతనో కాదు, తన గొప్పతనో. నువ్వు నీ మెటీరియల్ తీసుకుని నా ఎదురు క్యాబిన్లో కూర్చో. యూ గాట్ ఇట్ బాబు. ఇంట్లో వాళ్ళందరినీ వాడితే వాడావు కానీ నువ్వు అనుకున్నది సాధించావు. ఆ అమ్మాయిని దాని చేసుకున్నావు. ఇలా జరగకూడదు ప్రతాప్ గారు. అదేంటి? నేను వాళ్ళ శత్రు దేవగారు అబ్బాయిని. పడిపోతావు. బాబుకి ఎవరైనా కాఫీ ఇచ్చారో లేదో చూద్దామని. అబ్బో, పొద్దున్నే అందరికి నువ్వే ఇస్తున్నావు కాఫీలు. మరి కొత్త బట్టలా? కాదు, చిరిగిన బట్టలు. నాకు రెండు కొత్త పట్టు చీరలు కొనివ్వచ్చుగా. కంచా ధర్మవరం, నువ్వు రాబావా? మిర్చి 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 లాంటి కుర్రాడే.